తల్లిదండ్రుల ముందు చెప్పండి, మీకు తోచిన రీతి వాళ్ళకు ఈ సంస్కారం గురించి పిల్లలకు నేర్పవలసినటువంటి పరిస్థితి గురించి ఇంతకు ముందు శేఖర్ అన్ని విషయాలు మీకు చెప్పాడు. ఇవాళ ఏమున్నదండి, అంటే డబ్బులే కానీ సంస్కారం అనేది మర్చిపోయే పరిస్థితికి వచ్చాడు. తల్లిదండ్రి అంటే మనల్ని ఎందుకు గన్నాడు, ఎందుకొరకు గన్నాడు, ఎందుకొరకు వేయించాడు? తల్లిదండ్రి అంటే చిన్నప్పుడు నిన్ను ఎట్లా సాకిండ్రో, ముసలోళ్ళు అయిన తర్వాత పెద్ద మనుషులు అయిన తర్వాత వాళ్ళని అట్లా సాకాలనేటువంటి ప్రమేయంతో కన్నటువంటి మాట అనేది మర్చిపోయినరు. ఏమైనా కైకిలు పెట్టి చేయించే పరిస్థితికి వచ్చాడు. కాబట్టి దయచేసి ఏది ఏమైనా మనము తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా మన ఇప్పుడు ఇప్పుడు ఈ మమ్మీ డాడీ అనేది బంద్ చేయించాలా? నాన్న అనే పిలుపులు ఉన్నంత మధురం నీ డాడీ అనేది అంటుందా చెప్పండి? లేదు. కానీ ఏంటిదంటే, ఏదో నా మనవాడు ఇంగ్లీష్ చదివిండు డాడీ అన్నాడు నన్ను అని, నన్ను తాతయ్య అనే బదులు ఏమో అన్నాడు అని ఆ చెప్పబడి. మామ తెలియదు, చిన్నది తెలియదు, ఆ వాన్ని అంకులే వీని అంకులే, అత్త తెలియదు, చిన్నమ్మ తెలియదు, అది ఆంటీ ఇది ఆంటీ. ఏం కల్చర్ అండి ఇది? ఏ కల్చర్? ఎటుపోతున్నాం మనం? ఏం ఆలోచించుకోవాలా? మన పిల్లలను మనం కూడా సంస్కారికంగా మనం ఎలా తీసుకోకపోతే ఏమవుతుంది అనేటువంటి యొక్క పరిస్థితిలో ఉండాల్సిన అవసరం ఉన్నది అనేటువంటి మాట సభ్యులు అయిన వాళ్ళే చేయాలనేది లేదు. దయచేసి మీరు బాగా గ్రహించండి. ఇక్కడ సభ్యులు కాని వాళ్ళు కూడా ఉన్నారు, కానీ సభ్యులు కాని వాళ్ళు కూడా వీళ్ళకు తోడిచ్చే పరిస్థితి ఉంటే మీరు సభ్యత్వం కంటే ఎక్కువ పనిచేసినట్టు అనేటువంటిది మాట మనం ఆలోచించుకోవాలి. సాధ్యమైనంత వరకు ఇవాళ చాలా సంతోషమైనటువంటి విషయం ఏంటంటే, మనకు ఒక ప్రాక్టికల్ మ్యాన్ దొరికిండు లక్ష్మణరావు గారు. నేను ఏమనేది ఏంటంటే, ఇది పెద్ద ప్రెస్కెక్కి మా ఫోటోలు పడితేనే మేమే చేస్తామనేది కాదు. ఈయన చేయబట్టి ఈ పరివరణ అనేటువంటిది ఎప్పటి నుంచో పెట్టి ఎన్నో పుస్తకాలు రాసి ఎందరికో పాపం ఇచ్చేసినటువంటి మనిషి. ఇవాళ వీరు ఇక్కడ పేరుగా లేదు కావచ్చు, మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఎవడో లీడర్లు చేస్తే పేరు కత్తాను, పెద్దరికం ఎత్తుంది, టీవీలలో వస్తుంది. కానీ ఉద్దేశం మీది కదే, వాళ్ళది కదే. వాళ్ళకేమో పెత్తనం ఉండి వేరే తిరిగి నడుస్తుంది, ప్రభుత్వ రూపకంగా వేరే నడుస్తారు. కాబట్టి ఉద్దేశం మంచిది కావాలని బేట ఇలాంటి చక్కని కార్యక్రమం తీసుకొని ఇందరి సుహృదయులను కలిసేటువంటి వారిని తోటి మాట్లాడేటువంటి పరిస్థితిని మాకు కల్పించినందుకు మీకు, మీ బృందానికి, ఆ ప్రెసిడెంట్కు, ఈ ప్రెసిడెంటు, మీ యొక్క సభ్యులందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.